దేశంలో కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ పై మొదటి అధ్యయన ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. కోవాక్సిన్ కోవిషీల్డ్ మిశ్రమం కరోనా వైరస్ నుండి మెరుగైన రక్షణ ఇచ్చిందని అధ్యయనం చెబుతోంది. ఐసీఎంఆర్ ప్రకారం ఎడినో వైరస్ వెక్టర్ ప్లాట్ఫామ్ వ్యాక్సిన్ అలాగే క్రియారహిత హోల్ వైరస్ వ్యాక్సిన్ మిక్స్డ్ డోస్ తీసుకోవటం సురక్షితమే. ఈ రెండు టీకాలు ఒకే టీకా రెండు మోతాదుల కంటే మెరుగైన రోగ నిరోధక శక్తి అందించాయని అధ్యయనంలో తేలింది. వ్యక్తులను మూడు గ్రూపులుగా విభజించి టీకా మిక్సింగ్ అధ్యయనం జరిపారు. ఒక్కో గ్రూపులో 40 మందిని చేర్చారు. టీకాలు వేసిన తర్వాత వ్యక్తుల రోగ నిరోధక ప్రొఫైల్ని పోల్చి చూశారు. కోవాక్సిన్ కోవిషీల్డ్ మిశ్రమ మోతాదు తీసుకున్న వ్యక్తులకు ఆల్ఫా బీటా డెల్టా వేరియంట్లపై పోరాడే రోగ నిరోధక శక్తి పెరిగిందని తేలింది. అయితే టీకా మిక్సింగ్పై మరింత లోతైన వివరణాత్మక పరిశోధన జరగాల్సి ఉందని వైద్య రంగం భావిస్తోంది. ఇలాంటి అధ్యయనాలు జాతీయ స్థాయిలో జరగాలని 60 నుండి 70 సంవత్సరాల వారిపై అధ్యయనం జరగాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలో మూడో వేవ్ను ఎదుర్కోవాలంటే ప్రజలంతా టీకా 2 డోసులు వేసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నా టీకా కొరత సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి మిశ్రమ మోతాదులు సహాయపడతాయి. కోవిషీల్డ్ కోవాక్సిన్ స్పుత్నిక్వి మోడర్నా తర్వాత దేశంలో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందింది 5వ టీకా జాన్సన్ అండ్ జాన్సన్.